శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం రోజున ప్రముఖ మహాపుణ్యక్షేత్రమైన పిఠాపురం పాదుకే క్షేత్రం శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు పదో శక్తిపీఠం శ్రీ పురోహితిక అమ్మవారి సన్నిధిలో భక్తుల చేత నిర్వహించిన సామూహిక వరలక్ష్మి వ్రతాలు సాంప్రదాయబద్ధంగా వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి కొణిదెల నాగేంద్రబాబు సతీమణి, పవన్ కళ్యాణ్ వదిన అయిన పద్మజ, ఎమ్మెల్సీ హరిప్రసాద్ హాజరయ్యారు. తొలుత సుందరంగా అలంకరించిన వేదికపై అమ్మవార్లను అధిష్టింపచేసి అర్చకుల వేద మంత్రోచ్చరణల నడుమ సామూహిక వరలక్ష్మి వ్రత పూజలు ప్రారంభించారు. ఆడపడుచులతో కలిసి కొణిదెల పద్మజ సామూహిక వరలక్ష్మి వ్రతం పూజలు ఆచరించారు. ఆడపడుచులకు వాయినమిచ్చి పుచ్చుకున్నారు. పిఠాపురం ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ తన సొంత ఖర్చులతో పూజలో పాల్గొన్న పిఠాపురం నియోజకవర్గ ఆడపడుచులకు కానుకగా పంపిన పసుపు, కుంకుమ, రూపులు, చీరలు, జాకెట్లను నాగబాబు సతీమణి, పవన్ కళ్యాణ్ వదిన అయిన పద్మజ, ఎమ్మెల్సీ హరిప్రసాద్ చేతుల మీదుగా ఆడపడుచులకు అందజేశారు. ఈ సామూహిక వరలక్ష్మి వ్రతాలు సందర్భంగా పాదగే క్షేత్రంలో ఉదయం 5 గంటల నుంచే మహిళలు బారులు తీరారు. అధిక సంఖ్యలో మహిళలు తరలివచ్చి భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతం ఆచరించారు. 3 బ్యాచ్లుగా వ్రతాలు నిర్వహించే విధంగా దేవాలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. సామూహిక వరలక్ష్మి వ్రతాల్లో సుమారు 6,000 మంది మహిళలు పాల్గొన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్, ఆలయ ఈవో దుర్గా భవాని, ఆలయ సిబ్బంది, జనసేన పార్టీ నాయకులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. నాకైతే పిల్లు గారు ఉన్నారు కదా, ఒకటి చెప్తాను, కొంచెం డెవలప్ చేస్తే బాగుంటుందని, డెవలప్ చేస్తే బాగుంటుంది, బాగుందండి అనుకుంటాను. ఏం గారికి ఇష్టం ఉంటారు, ఆడవాళ్ళకైతే చాలా ఎక్కువ. ఈ సామూహిక వరలక్ష్మి వ్రతాలు సంబంధించి ఇక్కడ దేవస్థానంలో ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక శుక్రవారం, శ్రావణ శుక్రవారం రోజున స్థానిక ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో, అలాగే దేవాదాయ శాఖ వారి వాళ్ళ యొక్క సమక్షంలో ఈ శ్రావణ శుక్రవారాలు జరుగుతాయండి. వరలక్ష్మి వ్రతాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈరోజు సుమారు 6,000 మంది ముత్తైదువులకి ఈ సామూహిక వరలక్ష్మి పూజలకి ఏర్పాట్లు చేసుకున్నామండి. దీనికి ప్రస్తుతం స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు అక్కడ పూజలో పాల్గొనేటువంటి ముత్తైదువులకి చీరలు పంపిణీ కార్యక్రమాన్ని కూడా చేపట్టారు సార్.